ముఖ్యంగా నందమూరి వంశం అభిమానులందరికీ ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నుంచి వచ్చిన అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ మల్టీమీడియా ప్రతినిధులందరికీ, అదే కాకుండా ఈ కార్యక్రమం వచ్చేసిన మా నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా బాబాయ్, అత్త, పిన్ని అందరికీ, మా చెల్లెలికి, మా శ్రీనివాస్ గారపాటి, మా మరదల చాముందేశ్వరి అందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా నేను ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడాలి. అదే మా నాయనమ్మ బసవ తారకరామ్ తారక్ అండ్ మా తాతగారు నందమూరి తారకరామారావు గారు. వీళ్ళు నాకు ఒక దారి చూపించిన వాళ్ళు, ఇన్స్పిరేషన్ వాళ్ళు. నాకు వాళ్ళ పేరుతో బ్యానర్ పెట్టాలనే ఆలోచన నాకు రావటం ఎందుకు, మీద నాకు చాలా ప్రేమ ఉంది. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఒడిలో పెరిగిన వాడిని, మా తాతగారి దగ్గర చూశాను, మా నాయనమ్మ దగ్గర చూశాను. సో వాళ్ళ మీద పేరుతో పెట్టాలని చెప్పి నాకు బాగా గట్టిగా కోరిక ఉండేది. సో ఆయన పేరు పెట్టాను బసవ తారకరామ్ క్రియేషన్స్ అని చెప్పి. వాళ్ళ ఆశీస్సులతో నేను ఈ సినిమా ఇండస్ట్రీకి ప్రవేశిస్తున్నాను. ఫస్ట్ తర్వాత మా నాన్న నందమూరి జయకృష్ణ, మా నాన్నగారు తెలుసు నేను సినిమాలో యాక్ట్ చేయాలని. నువ్వు చేయి, మంచి సినిమా చేయి, మంచి స్టోరీతో చేయి అని చెప్పారు. తర్వాత మన డైరెక్టర్ అఖిల వంశీ గారు, ఒక మంచి స్టోరీ ఉంది, మీరు వింటే బాగుంటుందని చెప్పినప్పుడు అప్పుడు నేను హైదరాబాద్ హైత్లో కలవటం జరిగింది. అప్పుడు ఇది మెడికల్ మాఫియా సినిమా, చాలా మంచి మెసేజ్ ఉన్న సినిమా అని చెప్పి స్టోరీ స్క్రీన్ ప్లేతో చెప్పడం జరిగింది. అప్పుడు నాకు చాలా బాగా నచ్చి, ఎస్, ఈరోజు జనానికి ఇది కావాలి, ఇది తెలియాలి, ఈరోజు ఏమవుతుందో సమాజంలో, ఈరోజు మనం చూస్తున్నాం చాలా డబ్బు కోసం చాలామంది ఇది చేస్తున్నారు. బట్ నేను అందరూ అన్ను ఒక్కరిద్దరు ఇలా ఉన్నారు. సో వాళ్ళ కోసం ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా వెళ్ళాలి జనంలోకి, మంచి ఫ్యామిలీ బాండింగ్తో ఈ సినిమా చేయాలని చెప్పి ఆలోచనతో డైరెక్టర్ నా దగ్గర రావడం జరిగింది. ఈ స్టోరీ నచ్చి, ఎస్ పద, సొంత బ్యానర్ మా నాన్నగారు తీద్దాం అనుకున్నారు అని చెప్పి సొంత బ్యానర్ పెట్టి, తాతగారి నాయన మా పేరుతో బ్యానర్ పెట్టి స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ డైరెక్టర్ అఖిల వంశీ ఫర్ గివింగ్ అ సచ్ ఎ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండ్ సపోర్టింగ్ మీ. అండ్ హీస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, బికాజ్ చెప్పగల డైరెక్టర్, ఎవ్రీథింగ్ హీ టుక్ కేర్. ప్రతి క్యారెక్టర్ని, ఆర్టిస్ట్ని చాలా మీ వాళ్ళ క్యారెక్టర్ని డిఫైన్ చేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ ఈ టుక్ కేర్ ఆఫ్ మై గెటప్, ఎవ్రీథింగ్, ఏ టు జెడ్, నా డైలాగ్ డెలివరీ కానివ్వండి, నా యాక్ట్ కానివ్వండి, అన్నీ చాలా కేర్గా తీసుకుని చేయడం జరిగింది. ఐ థ్యాంక్ అఖిల్ వెరీ మచ్ అండ్ ముందు నాకు అఖిల వంశీ అన్నారు నాకు మంచి స్టోరీ రెడీ చేశారన్నారు, తప్పకుండా చేద్దాం. ఎస్, విల్ డెఫినెట్లీ విల్ బీ అ హిట్ కాంబినేషన్. ఒకరిప్పుడు మా బాబాయ్ బాలకృష్ణ భార్గవాస్ గోపాలరెడ్డి గారు హిట్ కాంబినేషన్గా పేరు సంపాదించుకున్నారో అలానే మేము కూడా మంచి హిట్ కాంబినేషన్ పేరు సంపాదించుకుంటాం. ముఖ్యంగా ఒక వ్యక్తి గురించి మర్చిపోయాను, క్షమించండి, కోటరామకృష్ణ గారు. కోటరామకృష్ణ, బాలబాబాయ్ అండ్ గోపాలరెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు మంచి హిట్ కాంబినేషన్. అలానే మా ముగ్గురు నెక్స్ట్ ఫ్యూచర్లో హిట్ కాంబినేషన్ అవుతుంది. థ్యాంక్ యూ. అండ్ మా ఫాదర్కి థ్యాంక్స్ చెప్పాలి,
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి తండ్రి కోరుకునేది ఒకటే, నా కొడుకు గొప్పవాడు అవ్వాలి, సొంత కాలుపైన నిలబడాలి, ఎవరి మీద ఆధారపడకూడదు అని చెప్పి ఆలోచిస్తుంటాడు. అదే నాకు నాన్నగారు చెప్పారు, ఎస్ నువ్వు పైకి రావాలి, నీకు టాలెంట్ ఉంది, కమ్ ఆన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని చెప్పారు. దానికి మా ఫాదర్కి చాలా చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫాదర్ అండ్ ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. నా కళ్ళ ముందు నా తాతగారు నాయనమ్మ లేరు, సో ఆయన రూపంలో నేను మా ఫాదర్ని చూసుకున్నాను. అండ్ మీ అందరి సమక్షంలో ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. తండ్రి తగ్గ తనయుడిని అంతే కదా. మా పేరు నీ సొంత టాలెంట్ రా, మీ తాతగారి పేరు జస్ట్ స్టార్టింగ్గా ఉంటుంది, తర్వాత నీ సొంత టాలెంట్ మీద. మీ తాతగారు చాలా ఆయన ఒక స్టైల్ యాక్టింగ్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఇలా అన్ని విధాలుగా ఆయన సొంత మార్క్ క్రియేట్ చేసుకుని ఇండస్ట్రీలకు రావడం జరిగింది. ఆయన ఆ విధంగా పైకి వచ్చారు, కోట్ల మంది తెలుగుదల ఆధార దైవమయ్యారు. ఒక్క మగాడు ఆయన. సో తాతగారి ఫాదర్ గారు చెప్పారు, డోంట్ ఇమిటేట్, నీకు సొంత టాలెంట్ క్రియేట్ చేసుకో, సొంత డ్యాన్స్ స్టైలు, డైలాగ్ డెలివరీ, ఫైట్స్ అన్నీ నువ్వు ఒక సొంత స్టైల్ క్రియేట్ చేసుకో, మీ తాతగారి పేరు చెప్పుకుని పైకి రామాక, ఆధారపడమాక అని ఆ మంచి సూచన చేయడం జరిగింది. దానికి ఎస్ నేను కట్టుబడి ఉంటాను. నేను ముందు ముందుగా ఈ బ్యానర్ నుంచి మంచి మంచి సినిమాలు వస్తాయని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీకు అన్ని అభిమానులకు అందరికీ నచ్చే విధంగా అన్ని అంశాలు అలాంటి సబ్జెక్టులు మీకు అందరికీ చేస్తారని చెప్పి తెలియజేసుకున్నాను. మరి ముఖ్యంగా ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు అందరికీ, అందరు కొత్త వాళ్ళు, కొత్త అయినా చాలా బాగా చేశారు. హలో, యా మైక్ టెస్టింగ్ 1 2 3. ఓకేనా, అదే చూస్తాను అప్పటి నుంచి. ఓకే యా, సో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి టాలెంట్ ఉంది, ఎస్టాబ్లిష్ ఆర్టిస్టులుగా తీసుకోవాలి, వీళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి నాకు బాగా ఎదుగుగా గట్టి నమ్మకం ఉంది. నాకు డైరెక్టర్ గారు చెప్పారు, బాబు కొత్త వాళ్ళని తీసుకుని చేద్దాం, సబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతాం, సబ్జెక్ట్ ఉంటే కొత్త వాళ్ళైనా సూపర్ హిట్ అవుతుంది. ఇలా ఇంత ముందుగా చాలా సినిమాలు ఉన్నాయి, ఇలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో మన చరిత్ర చూసుకుంటే. సో యా అందరిని కొత్త వాళ్ళు తీసుకోవడం జరిగింది, వాళ్ళందరూ చాలా అద్భుతంగా చేయడం జరిగింది. చాలామంది థియేటర్ ఆర్ట్స్ నుంచి వచ్చారు. సో వాళ్ళందరూ ఏంటంటే, వాళ్ళందరికీ నేను అందరి పేర్లు చెప్పాలి. సో చాలామంది లిస్ట్ చాలామంది ఉన్నారు, ఒకరి పేరు చెప్పకపోతే ఫీల్ అవుతారు. సో వాళ్ళందరికీ థ్యాంక్స్, వాళ్ళందరూ కోఆపరేషన్ చేశారు, ముందు ముందుగా వారి కెరీర్లో మంచి అద్భుతమైన విజయాలు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మా కెమెరామ్యాన్ రాకేష్ హోస్మాని అని రాలిపోయారు కొన్ని కారణాల వల్ల. ఆయన కూడా చాలా బాగా అద్భుతంగా కెమెరాలో ఈ సినిమాని చక్కటిగా బంధించడం జరిగింది, చాలా చక్కగా ఫోటోగ్రఫీ చేశారు. ఈ సినిమాలో చూసుకుంటే మీరు ఈ సినిమా మీరు చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది ఒక కొత్త టైప్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందించారు, న్యూ టైప్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఇందులో డిఫరెంట్ కలర్ గ్రేడింగ్ ఉంటుంది, ముఖ్యంగా గ్రీన్ కలర్ గ్రేడింగ్, అది ఆయన ఆలోచన, ఆయనది డైరెక్టర్ది. వాళ్ళు కూర్చుని ఇలా ఈ విధంగా కొత్త తరంతో చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించుకుని చేయడం జరిగింది. అండ్ రాకేష్ హోస్మాని గారికి చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను, ఆయన కొత్త కెమెరా ఫస్ట్ సినిమా ఇదేంది. సో ఆ విషయం ఆల్ ద బెస్ట్, ముందు ముందు ఆయన కూడా మంచి ఎన్నో మంచి సినిమాలు చేయాలని చెప్పి నేను బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ కమ్స్
మన ఈ సినిమాకి గుండె చప్పుడు అంటారు హార్ట్ దట్ ఇస్ మార్క్ రాబిన్ మార్క్ రాబిన్ ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్ బికాస్ యు ఆర్ ద హీరో క్యాప్టెన్ ఆఫ్ ది డైరెక్టర్ తర్వాత నువ్వే హీరోవి ముందు చెప్తే బాగోదు ఇంకొడతారు